జబర్దస్త్ డి షో బాస్. ఎందువల్ల సుధీర్ అంటే మాకు ఇష్టం బాగా. అంటే సుధీర్ కోసమే చూస్తారా? అవును. అంటే బిగ్ జబర్దస్త్ అంత మంచి కమెడియన్స్ ఉంటారు కదా, మంచి మంచి స్క్రిప్ట్లు కూడా ఉంటాయి కదా, వై జబర్ సుధీర్? అంటే సుధీర్ ఎందుకంటే హీ వాజ్ అంటే రియల్ హీరో అనమాట. అంటే పర్సనాలిటీ ప్రకారం కానీ లేకపోతే అతని కామెడీ కానీ అన్నీ న్యాచురల్గా మామూలు హీరోయిన్స్కి ఎలా హీరోస్కి ఎలా ఉండాలో అలా ఉంటాయి అనమాట. అంటే హీరో మెటీరియల్ అంటారా సుధీర్? ఓకే. యా, సో డి అనేది డ్యాన్స్ ప్రోగ్రామ్ కదా. ఓకే, మళ్ళీ కమెడియన్కి ఎందుకు చూస్తున్నారు, కామెడీ కోసం ఎందుకు చూస్తున్నారు? అంటే డ్యాష్ డ్యాన్స్కి ఒక సపోర్ట్ ఉంటే సుధీర్ వల్ల అది క్రేజ్ అనేది హై లెవెల్కి వెళ్తుంది అనమాట, దానివల్ల బాగుంటుందని చెప్పి చూస్తున్నాను. అంటే ఇది ఇప్పుడు ఏమైందంటే సుధీర్ కామెడీ వల్ల డ్యాన్స్ ప్రోగ్రామ్ కాస్త డి అనేది కాస్త సుధీర్ కోసమే చూస్తున్నాము అన్న వల్ల ఎక్కువైపోయారు అనమాట. సో అది ఎందువల్ల అంటారు? అంటే దాంట్లో డ్యాన్స్ ప్రోటి కన్నా సుధీర్ ది రేష్మి జోడీ గురించి, వాళ్ళ డ్యాన్సుల గురించి, వాళ్ళ మీద వాళ్ళ ప్రోగ్రామ్స్, వాళ్ళ ఇద్దరు మధ్య ఉన్న బిట్వీన్ రిలేషన్షిప్ గురించి చాలా బాగుంటుందని చెప్పి దాని గురించి చూస్తుంటాను. మీరు ఏదైతే రిలేషన్షిప్ అంటున్నారో ఈ రిలేషన్షిప్ యూజ్ చేసుకొని టీవీ ఛానల్స్ రేటింగ్స్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయా? ఆబ్వియస్లీ. సో ఎందువల్ల అంతగా వాళ్ళిద్దరికి అలా వచ్చింది పేరు? ఆ రిలేషన్ గురించే కదా హైపర్. ఇప్పుడు సుధీర్ అంటే రేష్మి ఉండాలి, రేష్మి ఉంటే సుధీర్ ఉండాలన్నమాట, వాళ్ళిద్దరు లేకపోతే ఏ షో లేదనమాట. సో ఎందుకు అంతలా వెళ్ళింది ప్రజల్లోకి? అంటే వాళ్ళ టీవీ జోడీ అలా బాగుంది అనమాట. ఇప్పుడు ఏ హీరోయిన్ కన్నా ఏ హీరో బాగుంటాడని చెప్పి ఒక జోడీ ఉంటుంది, కాజల్ సంథింగ్ అలా అలాగా, ఈ సుధీర్ రేష్మి జోడీలాగా అలా బాగుంటుంది అనమాట అని చెప్పి. అంటే సుధీర్ వల్ల రష్మి హైప్ అయిందా లేకపోతే రష్మి వల్ల సుధీర్ హైప్ అయ్యాడు? అంటే ఇద్దరు ఎవరికాళ్ళు ఒకరికొక పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అనమాట, వాళ్ళిద్దరూ ఒక రకంగానే ఉంటారు వాళ్ళు సేమ్. ఇంకా ముందు ముందుగా సుధీర్ రష్మి నుంచి ఎలాంటి షోలు కోరుకుంటున్నారు? ఇంకా వాళ్ళిద్దరు పరంగా ఏదైనా మంచి కామెడియన్ షోస్ కానీ ఏదైనా లేకపోతే వాళ్ళ లవ్ అఫెక్షన్స్ అలాంటివి ఏమైనా కోరుకుంటున్నాయి. అంటే సినిమాలు ఏమైనా కోరుకుంటున్నారు వాళ్ళకి ముందు? ఇద్దరు కలిసి సినిమాలో నటిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు? లవ్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్. అంటే సుధీర్ ఇస్ ఏ రొమాంటిక్ బాయ్ కాబట్టి అలాగే చూస్తాం ఎప్పుడు మేము, అలాగే అలాంటి సినిమాలు అనుకుంటాం అనమాట. సో అంతమంది కామెడియన్స్ ఉన్నా అందరు రాని పేరు సుధీర్కి ఎందుకు వచ్చింది అంటారు? అంటే దట్ అంటే అతను స్టోరీ ప్రకారం కానీ రియల్గా కానీ అతను బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, డ్యాన్స్కి కానీ కామెడియన్స్ కానీ కామెడీకి కానీ దేనికైనా సరే అతను ప్రాణం పెట్టి చూపిస్తాడు అనమాట. మొత్తం అతను బాడీలో మొత్తం అన్ని ఇన్వాల్వ్మెంట్ అన్ని మొత్తం జరుగుతుంది. వాళ్ళు జస్ట్ వేరే కామెడియన్స్ ఉన్నారంటే వాళ్ళు జస్ట్ చేసామా ఏదో మనీ రేటింగ్ కోసం చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు చూపిస్తారు, కానీ అంత ఇన్వాల్వ్మెంట్గా మనం చేసే అంత ఇదిగా ఎవరు లేరనమాట. అందుకని దీనిలో ఉన్న జోడీల గురించి ఏం చెప్తారు? ఇలా సుధీర్ రష్మి జోడీ అలాగే వర్షిణి హైపరాజ్ జోడీ గురించి ఏమంటారు వాళ్ళు? ఇప్పుడున్న డి జోడీలో శేఖర్ మాస్టర్, సుడిగాల్ సుధీర్ కూడా ఒక ఒక ఎపిసోడ్ అంటే ఉంటుంది అనమాట, వాళ్ళిద్దరు ఉంటే ఒక కామెడీ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది అనమాట. సో దాని గురించి ఏమంటారు? ఎవరైనా కామెడీ కోసమే కదా చూసేది, డ్యాన్స్ ప్రోగ్రామ్ కన్నా కామెడీ కోసం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చూస్తున్నారని అనుకుంటున్నాను ఎక్కువగా. ప్రదీప్ గురించి ఏం చెప్తారు? ప్రదీప్ ఆల్వేస్ బి గుడ్ యాంకర్ అనమాట. అంటే ముందు ముందుగా మీరు సుధీర్ నుంచి మంచి మంచి షోలు కోరుకుంటున్నాను. అవును. అయ్యా, సో హీరోగా వస్తే సుధీర్ ఛాన్సెస్ ఏమన్నా? హీరోగా హీరోగా ఏమన్నా మంచి సినిమాలు చేస్తే బాగుండాలనుకుంటున్నాను.